గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ దొల్లిపళ్ళ నరేంద్ర కుమార్ ను అక్రమ అరెస్ట్ చేయడాన్ని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు టీడీపీ నేతలు ఖండించారు. అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వరుసగా అరెస్టుపరం కొనసాగుతుంది. దానిలో భాగంగా మా చైర్మన్ గారైనటువంటి పొల్లూరు మాజీ ఎమ్మెల్యే గారు దొల్లిపళ్ళ నరేంద్ర గారిని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మేము సంగం డైరీ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలోనే ముఖ్యమైన విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతిరోజు జరిగే నిత్యకృత్యంలో భాగంగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఎవరికో చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అమూల్ డైరీ ప్రదర్శనకు పెట్టి గ్రామ గ్రామంలో డ్వాక్రా మహిళల ద్వారా పాల్గొనలేకపోతే మీకు ఈ పథకాలు వర్తిస్తామని చెప్పని ఒత్తిడి చేస్తా చేస్తున్నా సరే సంగం డైరీ పోటీ పడి 61 రూపాయల పాలన 67 రూపాయలు పెంచింది. ఇంకా అమూల్ డైరీ ఏం చేసేసింది దాన్ని హీట్ కూడా సంగం డైరీ సిద్ధం ఉంది. మీరేదో అరెస్టులతో భయపెట్టి సంగం డైరీ చరిత్ర మసపరచని చూస్తే మాత్రం కుదరదు. జనంతో సంగం డైరీ అర్థం అండగా ఉంటాం. ఖచ్చితంగా నరేంద్ర గారి అరెస్ట్ను ఖండిస్తా ఉంది. రెండు విడుదల చేయాల్సిందిగా ఎందుకు అరెస్ట్ చేశారో సంగం డైరీ వ్యవస్థ మొత్తానికి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం.